సిపిఎం పార్టీ సీనియర్ నేత ఎక్స్ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ జడ్పీ వైస్ చైర్మన్ కొడకన్ యాదవ్ గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ గారు కూడా మనతో ఉన్నారు. నమస్తే అండి అందరికి. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి, ముందుగా సిపిఎం పార్టీ సీనియర్ నేత ఎక్స్ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీలోకి ఊపందుకుంటానికి ప్రధాన కారణం ఏంటంటారు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి? సిపిఎం పార్టీ సీనియర్ నేత ఎక్స్ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రంగారెడ్డి గారు చెప్పండి, ప్రజెంట్ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి ఊపందుకుంటానికి ఎన్ని అందరూ కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వలసల పరం ఊపందుకుంటాయి ప్రధాన కారణం ఏంటి? కారణం ఏంటంటే, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతా ఉంది. 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు దేశ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా లేదు. పైగా ప్రజల విపరీతమైనటువంటి పన్నుల భారం వేసి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కంపెనీలని, వివిధ రంగాలని హోల్సేల్ గా మరి బడా కార్పొరేట్ శక్తులకు అమ్మేయటమో లీజ్కి వేయటమో జరుగుతూ ఉంది. మరొక వైపు 1,55,00,000 అది దేశం యొక్క అప్పు కూడా పెరగటం అనేది జరిగింది. అంటే చెప్పాలంటే ప్రజల సంపద మొత్తం కూడా దోచి కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో మోడీ ప్రభుత్వం పెట్టడం అనేది జరుగుతూ ఉంది. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకురావటం, విపరీతమైనటువంటి పన్నులు, రైతు ఉద్యమాలు అన్ని కూడా సాగినాయి. ప్రజల సమస్యలు అంటే ప్రజలకు నిత్యం ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయటం చేతగాక ప్రజలకు అవసరం లేని, దేశానికి అవసరం లేనటువంటి కొత్త సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి మత ఎజెండాని, మతోన్మాదాన్ని, మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేవుళ్ళ సెంటిమెంట్ని ఉపయోగించుకొని ఈ ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించి మూడోసారి అధికారంలోకి రావాలని మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే అసలు ప్రభు చేయవలసిన పనేంది? ప్రజల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి గారు 136 కోట్ల మంది ప్రజలకు అవసరం ఉన్నటువంటి తిండి, బట్ట, చదువు, తర్వాత ఉపాధి, వైద్యము అవసరాలు తీర్చేటువంటి విధంగా ఉండాలి. కానీ అవన్నీ ఏం చేయకుండా మరిన్ని కష్టాలకు గురి చేస్తూ ఇటువంటి విద్వేషాలు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి నిఘా సంస్థలను ఉపయోగించి వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళ మీద కేసులు పెట్టడం, తర్వాత వేధించడం, వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని నడవకుండా చేయటం, గవర్నర్లని రబ్బర్ స్టాంప్ లాగా ఉపయోగించటం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేయవలసిన పని కాదు. ప్రజలకు ఏం చేస్తున్నారనే సమస్య. అందుకనే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే, ఇవాళ మన రాష్ట్రంలో రంగారెడ్డి గారు, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు అది చెప్పండి. అదే, అందుకని చెప్పబోతున్నా. అదే రెండో, ఇప్పుడు మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో 10 సంవత్సరాల పాటు ఉన్నది. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా ఏమైతే ఇచ్చారో అవి నెరవేర్చడంలో కూడా చిత్తశుద్ధితోటి అమలు చేయలేదు. ఉద్యోగాల నియామకం విషయంలో కానీ, తర్వాత రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేటువంటి విషయంలో కానీ, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన నడిపించేటువంటి విషయంలో కానీ, తర్వాత ప్రజల ధనం ఒక సక్రమైనటువంటి పద్ధతుల్లో వాటిని ఖర్చు పెట్టేటువంటి విషయంలో కానీ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక కుటుంబ పాలన లాగా నిరంకుశమైన పద్ధతుల్లో కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా, గడుల పాలన లాగా ఈ పరిపాలన అనేది 10 సంవత్సరాల పాటు నడిపించారు. ప్రజలు మొత్తం కూడా దాన్ని పూర్తిగా అసహించుకొని వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ పేదవాళ్ళకి ఇచ్చింది లేదు. మరి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయలేకపోయారు. అదేవిధంగా దళిత బంధాని, బీసీ బంధాని ఆ ఊరికి ఒక కోడి, ఇంటికి ఒక ఈకలాగా అక్కడో 4 అక్కడో 4 ఇచ్చి ఆ రకంగా ఏంటంటే చేతులు దులుపుకోవటం అనేది జరిగింది.